వచ్చే రెఫరెన్స్. సో వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది అనేది చూసుకుందాం ఒకసారి. చూడండి, బ్యాంక్ నిఫ్టీకి డౌన్ సైడ్ మనకు 38,377 ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, అండ్ 38,107 ఈ టూ లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ చూస్తే మీరు ఒక 2 అవర్స్ క్యాండిల్ పెట్టుకుంటే ఇక్కడ నుండి ఈ లైన్ ఒకటి డ్రా చేసుకుందాం. ఇక్కడ మనం స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా ఇది ఎటు తిరిగి బ్రేక్ అంటూ చేయలేదు ఇవాళ. ఈ లైన్ నేను చూసిన ఇది తర్వాత అయినా సరే ఈ లెవెల్ ఉంది కదా, ఈ క్యాండిల్ లెవెల్ ఉంది కదా, ఇది నిఫ్టీ బ్రేక్ చేస్తుంది కానీ బ్యాంక్ నిఫ్టీ చేయదని ముందే అర్థమైంది. ఎందుకంటే దీంట్లో చాలా వీక్నెస్ అనేది కనబడుతుంది. ఒకవేళ చెయ్యకుంటే మళ్ళా రేపు మార్కెట్ డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది బ్రేక్ చేసింది అనుకో రేపు ఖచ్చితంగా మనకు బుల్లిష్ మార్కెటే ఉండేది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రేపు డే క్యాండిల్స్లో చూసుకున్నా కూడా రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అంటే నిన్న ఏం మాట్లాడుకున్నాం మనం, క్యాండిల్స్ గ్యాప్ చూసుకున్నాం కదా, ఈ క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయినా మనకు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా కింద టచ్ అయ్యి మళ్ళీ బుల్లిష్ క్యాండిల్గా మిగిలిపోతుంది అనుకున్నాం. కానీ ఇది కంప్లీట్గా నిన్నటి క్యాండిల్ లో కింద ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయ్యి అటు డ్రాస్టికల్గా ఫాలో అవ్వలేదు, అట్లానే మనకు అప్ సైడ్ కూడా పుల్ బ్యాక్ కాలేదు. సో ఇప్పుడు అంటే ఇంకా అంత మొమెంటం క్యాండిల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా మనం, సో మొమెంటం క్యాండిల్ అనేది రాలేదు ఇంకా. సో రేపు కూడా అదే మొమెంటం క్యాండిల్ కోసం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడు, ఇది గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం, దీని లో నుండి ఇక్కడికి ఒక స్పేస్ అనేది ఉంది మనకు సపోర్ట్ వరకు, అది ఎప్పుడు ఫిల్ అవుతుంది అనేది చూడాలి. అప్ సైడ్ ఒకసారి దీనిపైకి పోయింది అనుకో ఒక మంచి మొమెంటం క్యాండిల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అవుతుంది కదా, మంచి మొమెంటం క్యాండిల్ అనేది వస్తుంది, దాంతోపాటు వాల్యూమ్ కూడా పెరుగుతుంది. అయితే రేపు క్లోజ్ ఇక్కడైంది కదా, ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, లేదు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 1-2 క్యాండిల్ని చూసుకోండి 5 మినిట్స్ది, ఎందుకంటే అక్కడ నుండి రిట్రేస్ అవ్వచ్చు. ఫాలో అయిన కనబడ్డా కూడా మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ బుల్లిష్ క్యాండిల్గా మారచ్చు. ఇలా మిస్ అయ్యింది, ఇలా మనం ఇంత గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ గ్యాప్ డౌన్ అయిపోయింది. సో రేపు బుల్లిష్ క్యాండిల్ వచ్చేలా చూసుకోండి, అంటే చిన్న ఫ్లాట్గా కాకుండా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం చిన్న బుల్లిష్ క్యాండిల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంది బట్ బుల్లిష్ క్యాండిల్ వస్తే చిన్న గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వాలా. లేదు ఇంకా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయితే మనకు పెద్ద విక్ అనేది క్రియేట్ చేయదు కింద ఒకవేళ బుల్లిష్ క్యాండిల్ రావాల్సి ఉంటే. ఓకే, డైరెక్ట్ బుల్లిష్ క్యాండిల్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫస్ట్ 2 క్యాండిల్సే ఇంపార్టెంట్ ఉంటుంది మనకి, అవి ఎటు బుల్లిష్ సైడ్ మూమెంట్ ఇచ్చినాయా డౌన్ సైడ్ ఇచ్చినాయా అనేది చూసుకోవాలి. ఎందుకంటే అప్ సైడ్ ఇచ్చినాయి అనుకో ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది, డౌన్ సైడ్ ఇచ్చినాయి అనుకో రిటర్న్ పోయే అవకాశం ఉంటుంది. బట్ డౌన్ సైడ్ 2 బేరిష్ క్యాండిల్ ఇచ్చి కూడా కంటిన్యూగా ఫాలో అవుతూ కూడా పోవచ్చు. బట్ రేపు ఓపెనింగ్ చూసుకొని మనం ఏ విషయం అప్డేట్ అనేది ఇచ్చుకుందాం. బట్ ఇది 15 మినిట్స్లో చూసినా కూడా ఇది కొంచెం స్పేస్ ఉంది. ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ కావాలి డైరెక్ట్ గ్యాప్ అప్, దీనిపైన ఓపెన్ అవ్వాలి. లేదు అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కూడా దీనిపైకి పోవాలి, కానీ ఫ్లాట్గా ఓపెన్ అయితే పోదు, అది మనకు టచ్ అయ్యి కూడా కిందికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో గ్యాప్ అప్ అయితేనే మనకు బుల్లిష్ సైడ్ ఉండేలా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకుందాం. ఇంకా వేరే ఛాన్స్ లేదు బుల్లిష్ సైడ్. తర్వాత రేపు ఒకవేళ ఈ జోన్ కిందికి వచ్చింది అనుకో ఫస్ట్, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఓపెన్ కాగానే ఫస్ట్ క్యాండిలే కిందికి వచ్చేస్తుంది, అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ సెల్ చేయొచ్చు మీరు, ఫాలో అయ్యే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఈ జోన్ అంతా మనకు బ్రేక్ చేయకుండా 2-3 సార్లు టచ్ అయ్యింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది అనుకో మనం సెల్ చేసేయచ్చు. లేదు ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడనే సస్టైన్ అవుతుంది అంటే ఈ జోన్ ఒక డ్రా చేసుకొని మళ్ళీ దీని మీదకి పోయింది అంటే మనం బై సైడ్ చూసుకోవచ్చు. ఓకేనా, ఫైన్. మనకు కింద టార్గెట్ మాత్రం కొంచెం స్పేస్ అవుతుంది బాగానే, 38,377 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి ర్యాలీ ఉంటే. లేదు ఇట్లాంటిది సైడ్ వేస్లో పడ్డది అంటే రేపటిదైనా ఇంకా పెద్ద క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది. నిఫ్టీ చూడు, బ్యాంక్ నిఫ్టీ బేరిష్ క్యాండిల్ పడ్డా, నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ పడ్డది, బట్ ఇది కూడా నెగిటివ్లోనే ఉంది. ఇంకా మనకు చూడండి ఈ లైన్ డ్రా చేసుకుంటే మనకు ఒక కథ తెలుస్తుంటుంది. ఓకేనా, సో ఇవి డే క్యాండిల్స్ కదా, ఇక్కడ మనము ఈ బుల్లిష్ క్యాండిల్ కింద ఓకే ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఫైన్. సో రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే చిన్న ఫస్ట్ క్యాండిల్ మనకు బేరిష్ క్యాండిల్ అయినప్పటికీ కూడా ఫస్ట్ 1-2 క్యాండిల్ మళ్ళీ అప్ సైడ్ పోయే అవకాశం ఉంది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే రేపు డైరెక్ట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ నిన్నటి క్యాండిల్ ఓపెనింగ్ కిందికి వచ్చిందనుకో మనకు క్లోజ్ అయితే మళ్ళీ రిట్రేస్ అయ్యి ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చూసి జాగ్రత్త చేసుకోండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ రిట్రేస్మెంట్ మీద బై అప్ సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్ అనుకొని. ఎందుకంటే ఫస్ట్ బేరిష్ క్యాండిల్ వచ్చినాక
తర్వాత బుల్లిష్ క్యాండిల్ దీనిపైన ఓపెన్ అయి క్లోజ్ అవుతుంటాయి. అప్పుడు ఏమనుకుంటారు, బ్రేక్అవుట్ అయింది అనుకుని బై చేస్తారు. కానీ ఈ మెయిన్ ట్రెండ్ ఏదైతే ఉందో దాని నుండి రిట్రేస్ అవుతుంది అది. ఓకేనా, ఇది చూసి ట్రేడ్ చేసుకోండి. అండ్ 15 మినిట్స్లో చూసుకుంటే ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ దీని కింద, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి ఇట్లా క్లోజ్ అయింది అనుకో, ఈ లెవెల్ కూడా చూసుకోండి ఒకసారి. దీని కింద వస్తే పెద్ద క్యాండిల్ రావచ్చు. అది వచ్చినాక వెంటనే కొంచెం రిట్రేస్ అవుతుంది. రిట్రేస్ అయినాక మళ్ళీ అప్పుడు సెల్ చేయండి. వెంటనే సెల్ చేయకండి, ఎందుకంటే స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ వచ్చే అవకాశం ఉంది. ఆ క్యాండిల్ అంత పెద్దగా వచ్చినప్పుడు, ఆ క్యాండిల్ అంత పెద్దగా వచ్చినప్పుడు ఖచ్చితంగా రిట్రేస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, చాలా సింపుల్. లేదు రేపు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోపలనే ఈడ క్లోజ్ అయింది అనుకో, కొంచెం ఆల్ట్ అవుతుంది. ఆల్ట్ అయ్యి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇట్లుంటుంది కదా, ఇంట్లోనే ఒక 2-3 క్యాండిల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇట్లా బాడీలన్నీ క్రియేట్ చేసి తర్వాత ఇది బ్రేక్ అవుతుంది. ఇట్లా ఇది ఇట్లా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ ఫాలో అవ్వచ్చు తర్వాత, ఇక్కడ నుండి మళ్ళీ ఫాలో అవ్వచ్చు తర్వాత. ఓకే, రేపు లైవ్గా నేను చూడట్లేదు చార్ట్ డైలీ, నేను ఏదో మొబైల్లో అన్నీ గెలుక్కుంటూ కూర్చున్నా కానీ. సో రేపు చాలా సింపుల్గా ఉంటుంది, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ జాగ్రత్త. కాకపోతే సైడ్ వేస్లు ఉంటేనే మనకు ట్రేడ్ అనేది ఎంత చేసినా కూడా లాసెస్ ఈజీగా వస్తుంటాయి. సో మనం తక్కువ లాస్లోనే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఫైన్. సో నిన్న ఇచ్చిన క్యాష్లో మనకు రిలయన్స్ టార్గెట్ హిట్ అయింది. అండ్ ఎంఎన్ఎం కూడా, ఎంఎన్ఎం హిట్ కాలేదు కానీ మధ్యలో చాయిపోయింది. శ్రీ సిమెంట్ కూడా మనకు టార్గెట్ హిట్ అయింది నిన్న. సో నిన్న కాదు ఇవ్వాలి. సో ఒకటి మిస్ అయింది. ఫైన్. అయితే రేపు ఒక 3 స్టాక్స్ ఉన్నాయి చూడండి. ఇది హిందుస్థాన్ యూనిలివర్. ఇది ఎప్పుడైతే 2395 క్రాస్ అవుతుందో అప్పుడు సెల్ చేయండి. టార్గెట్ 2381 పెట్టుకోండి. స్టాప్ లాస్ 2396 పెట్టండి. ఓకేనా, 96.45. ఓకే, క్లియర్. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ 739 క్రాస్ అయితే బై చేయండి. 753.50 టార్గెట్ పెట్టుకోండి. ఓకే, 733.70 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకేనా, ఫైన్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది 1027 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు సెల్ చేయండి. 1013.5 టార్గెట్ పెట్టుకోండి. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి 1034 పెట్టుకోండి దీనికి. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఆప్షన్స్ సంబంధించినవి అవి నేను నైట్ పోస్ట్ చేస్తాది వీడియో, షార్ట్ వీడియో. అండ్ ఇవి అయితే ప్రస్తుతానికి అబ్జర్వ్ చేయండి, లెవెల్స్ మీ అనాలిసిస్ కూడా చేయండి. రేపు ఏముంది ఏం లేదు అనేది మనం లైవ్గా కూడా ఒకసారి చూసుకుందాం. నేను ఎప్పుడైతే చూస్తుంటా కదా మార్కెట్, ఎప్పుడైతే మెయిన్ ఇలా మీకు అది ఏంది ఒకటి ఈడ ఎందుకు చెప్పడం జరిగిందో కూడా చెప్పాలి కదా. ఫైన్. ఏం లేదు, ఇక్కడ చూడండి, ఇది ఉందా, ఇది ఏం లేదు, ఇది అనమాట ఒక స్టెప్. ఇది ఈ స్టెప్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మనకు అప్సైడ్ పోతుంది. అట్ ద సేమ్ టైం మనకు మెయిన్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతుందో దాన్ని క్రాస్ చేసినా కూడా అప్సైడ్ పోతుంది. సో ఈ దీని తర్వాతనే మనం నేను అప్డేట్ చేసిన 17975 తర్వాత నే బై చేయండి, అంతకుముందు ఏం బై చేయకండి అని చెప్పిన. సో ఈ లెవెల్ క్రాస్ అయితేనే ఇది ఎంగిల్ ఫైనాక కొంచెం మూమెంటం అనేది వచ్చింది మనకు. కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టినా కానీ బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్ రాలేదు. అది ఇలాగో మనకు వీక్ ఉంది కాబట్టి ఈ లెవెల్ చెప్పిన, అది ఎలాగో వీక్ ఉంది కాబట్టి ఇది క్లోజ్ అయినా కూడా పెద్ద మూమెంట్ అనేది మనకు రాలేదు. ఎందుకంటే దీని పైన ఉంటే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఓకేనా, సో చాలా సింపుల్లే, చాలా సింపుల్ ఇది. సో ఓకే ఫైన్, రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా, అప్పటికి బై.